అనంతరం 1859లో కృష్ణా జిల్లా ఏర్పడటం, దీని ముఖ్య కేంద్రంగా మచిలీపట్నం ఏర్పడటం జరిగింది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో భాగంగా నిమ్మకూరు విచ్చేసిన సమయంలో జిల్లాను రెండుగా విభజించి నందమూరు తారక రామారావు జిల్లాగా పేరు మారుస్తానని ప్రకటించారు. అప్పట్లో ఈ అంశం సంచలనం కలిగించింది. ప్రస్తుతం విజయవాడ, మచిలీపట్నం రెండు జిల్లాలుగా ఏర్పడితే వీటిలో ఏ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెడతారనేది పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికీ ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మచిలీపట్నం జిల్లాగా డిక్లేర్ చేయటము, దీన్ని జిల్లా చేద్దాము అనే ఆలోచన ఆహ్వానించదగిన ఆలోచనే. కృష్ణా జిల్లాగా, కృష్ణా జిల్లాలో మచిలీపట్నం ఒక ఊరుగా ఉన్నాము ఇన్నాళ్ళు. మనం ప్రస్తుతం కృష్ణా జిల్లాలో మచిలీపట్నంగా ఉండి జరిగిన లాభాలు ఏమి అంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే గత ఒక 10-15 సంవత్సరాల నుంచి మైనస్లే తప్ప ప్లస్లు కనిపించట్లేదు. కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్స్ మచిలీపట్నం అయ్యుండి, హెడ్ క్వార్టర్ అనగానే విజయవాడ అనే ఆలోచన వచ్చేసి ప్రతి ఆఫీసు కొత్తగా పెట్టేవన్నీ కూడా విజయవాడకి తరలి వెళ్ళిపోతున్నాయి, ఉన్నవి తరలి వెళ్ళిపోతున్నాయి, విజయవాడలో పెట్టడం అనేది జరుగుతుంది. కానీ ఈ రకంగా మచిలీపట్నం జిల్లా చేయటం మూలాన, మచిలీపట్నం జిల్లా కాబట్టి ఇక్కడే హెడ్ క్వార్టర్ ఉంటుంది కాబట్టి ఏదొచ్చినా కూడా మచిలీపట్నంలో మనం అన్నీ పెట్టుకోవటానికి, అభివృద్ధికి కష్టపడాల్సిన అవసరం లేకుండా అన్ని ప్రజలందరూ కూడా శుభ్రంగా పొందగలుగుతారనేది ఇది తిరుగులేని విషయం. కాబట్టి మచిలీపట్నం జిల్లా చేయటం అనేది అందరూ ఆహ్వానించవచ్చు. కృష్ణా జిల్లా కేంద్రంగా మచిలీపట్నం ఉన్నప్పటికీ కలెక్టర్ కార్యాలయం ఉన్నా అనేక ప్రభుత్వ కార్యాలయాలు విజయవాడలోనే కొనసాగుతున్నాయి. అధికారులు సోమవారం మినహా మిగిలిన రోజులలో మచిలీపట్నంలో అందుబాటులో ఉండరనేది నిర్వివాదాంశం. అయితే మచిలీపట్నం ప్రత్యేక జిల్లాగా ఏర్పడితే ప్రభుత్వ కార్యాలయాలు తిరిగి మచిలీపట్నం చేరుకునే అవకాశాలు ఉన్నాయి. నా పేరు మహమ్మద్ సిలార్ అండి, డిప్యూటీ కలెక్టర్ చేసి రిటైర్ అయ్యాను. మచిలీపట్నం సర్వస్వం, తరతరాల బంధ చరిత్ర ఆ గ్రంథాలు రాసిన రచయితను. ఈ మచిలీపట్నం జిల్లా అనేది చాలా మనం హర్షించదగిన విషయం అండి. ఎందుకంటే జిల్లా అధికారులు కలెక్టర్తో సహా జాయింట్ కలెక్టరు ఇతర ఉన్నతాధికారులు అందరూ బెజవాడలో మకాం చేయడం జరుగుతుంది. 1956 వరకు మరి మచిలీపట్నం జిల్లా మచిలీపటాం జిల్లా అని పేరుతో మరి కృష్ణా గోదావరి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, అదేవిధంగా గుంటూరు జిల్లాలతో కలిపి మచిలీపట్నం హెడ్ క్వార్టర్స్గా ఉండేది. ఇక్కడి నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ పరిపాలన కానీ బ్రిటిష్ వాళ్ళ పరిపాలన కానీ సాగేది. అటువంటి మళ్ళీ కొత్తగా ఇచ్చే జిల్లాకు మనం మచిలీపట్నం జిల్లా అంటేనే బాగుంటుంది, లేదు బందరు జిల్లా కానీ మచిలీపట్నం జిల్లా అంటేనే బాగుంటుంది తప్ప ఎన్టీఆర్ జిల్లానో లేకపోతే ఇంకోళ్ళ పేరుతోనో పెడితే దానికి అందం రాదు, దానికి ఔచిత్యం కూడా కనపట్టలేదు. కనుక మచిలీపట్నం జిల్లాగా కొనసాగుతూనే బాగుంటుంది. కావాలంటే కొత్తగా ఏర్పడే జిల్లాకు వాళ్ళు ఇష్టం వచ్చిన పేరు ఏదైనా పెట్టుకోవచ్చు. కనుక విజయవాడ జిల్లా కావాలంటే ఎన్టీఆర్ జిల్లా కానీ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఎన్టీఆర్ని తక్కువ చేయడం కాదు, కానీ ఎన్టీఆర్ మచిలీపట్నం చేసింది ఏమీ లేదు. చేసిందంతా కుతుబ్ షాహీలు కానీ బ్రిటిష్ వాళ్ళు కానీ చేశారు తప్ప ప్రస్తుతం రాజకీయ నాయకులు, మొన్నటి వరకు రాజకీయ నాయకులు కూడా మచిలీపట్నం గురించి పట్టించుకోలేదు. కానీ మచిలీపట్నం జిల్లా అంటేనే ఔన్నత్యంగా ఉంటుంది. ఇవాళకి కూడా మరి ఆర్డీఓ రాజ్యమేలే మరి డివిజన్ని బందరు డివిజన్ అంటారు తప్ప మచిలీపట్నం జిల్లా మచిలీపట్నం డివిజన్ అనరు. మున్సిపాలిటీ పరిధిలో 3,000 పెన్షన్లు రద్దు అవ్వటం పట్ల పలువురు టీడీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. మచిలీపట్నం నగరపాలక సంస్థలో పెన్షన్లలో 3,000 వరకు కోత విధించడాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమరి వెంకట బాబా ప్రసాద్ తీవ్రంగా విమర్శించారు. స్థానిక టీడీపీ కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మచిలీపట్నంలో పేదలకు అక్రమంగా సామాజిక పెన్షన్లు తొలగించారన్నారు. కేవలం ఉద్దేశపూర్వకంగానే పెన్షన్లు తొలగించారని బాబా ప్రసాద్ విమర్శించారు. పెన్షన్లు పునరుద్ధరించకపోతే ఉద్యమిస్తామన్నారు. 4-5 ఏళ్లుగా పింఛన్లు పొందుతున్న పేదలు పింఛన్లు రద్దు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. అధికారులు వాస్తవాలు తెలుసుకుని పింఛన్లు పునరుద్ధరించాలన్నారు. టీడీపీ పట్టణ అధ్యక్షులు ఎండీ ఇలియాస్ పాషా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కార్పొరేషన్లకు నిధులు కేటాయించాలని, పేదలకు రుణాలు విడుదల చేయాలన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పంచపర్వాల కాశీ విశ్వనాథం, మాజీ కౌన్సిలర్ కొట్టే వెంకట్రావు, బత్తెనదాసు, నాయకులు కాసాని భాగ్యరావు, తలారి రాంబాబు, సనకా నాగులు, బొడ్డు నాగరాజు, పిప్పళ్ల వెంకట కాంతారావు, అక్కు మహంతి రాజా, యువరాజ్, కిలాని అచ్చయ్య నాయుడు, చంటి, కోస్తా మురళీకృష్ణ పాల్గొన్నారు. కొత్త పింఛన్లు పంపిణీ అని చెప్పి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో
వాళ్ళ పెన్షన్లన్నీ కూడా చాలామంది దాదాపు మజిలీ పట్ల 3000 పైగా పెన్షన్లు తీసేసి ఆ పెన్షన్లే కొత్త వాళ్ళకి ఇష్టం అనేది జరుగుతుంది. చాలామంది ముసలి వాళ్ళు నిన్న ఇంటికి వచ్చి మా పెన్షన్ పోయిందని చాలా ఆందోళన చెందుతున్నారు. ఇలా చూస్తే వాళ్ళు బాసి పని చేసుకునేవాళ్ళు, ఒకళ్ళు మసాలా బండి అమ్ముకునేవాళ్ళు, ఇట్లా ప్రతి పేదవాళ్ళకు కూడా ఏదో ఒక కారణం చూపి ఈరోజు ఈ ప్రభుత్వం పెన్షన్లు తీస్తుంది. దీన్ని పూర్తిగా తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం. మీరు ఎవరైతే పేదవాళ్ళకి పెన్షన్లు ఇస్తానో ఆ రకంగా పెన్షన్లు ఇవ్వండి, అంతే తప్ప పోయే కొన్ని పెన్షన్లు కొత్త ఇచ్చి మాతో పెన్షన్లు తీస్తామనేది అది మంచి పద్ధతి కాదు. చాలామంది వాళ్ళు ఉసురుము అంటున్నారు మా పెన్షన్లు ఇవ్వట్లేదు అని పొద్దున ఎడ దగ్గరికి వచ్చి ఏడ్చే పరిస్థితికి వచ్చేసింది. వల్ల 6 నెలల్లోనే ఇంత ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏ ప్రభుత్వం లేదు. గతంలో ఈ వాలంటీర్లను పెట్టి ఆధార్ కార్డులని ఒక్కొక్క ఇంటికి 10 సార్లు తిరిగారు. ఆధార్ కార్డు ఉందామా, మీకు ఆధార్ కార్డు కావాలని చెప్పి 10 మంది 10 సార్లు తిరిగారు ఒక్కొక్కరు దగ్గరికి. ఆధార్ కార్డులు ఇచ్చాక అన్నీ ఇచ్చాక వాళ్ళ చాలామంది పెన్షన్లు రద్దు చేయడానికి కారణాలు ఏంటో తెలియజేయాలి. ఎందుకు చేశారు పేదవాళ్ళకి, పేదవాళ్ళ యొక్క పెన్షన్లు ఎందుకు తీయాలో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పెద్ద ఆర్భాటంగా మేము ఎంతో మంది గ్రామ వాలంటీర్లు పెట్టాం, ఈ వాలంటీర్ల ద్వారా మేము అన్ని సర్వే చేస్తాం అని చెప్పి చెప్పారు. మీరు పెట్టిన ప్రతి ఒక్క పథకం అన్న క్యాంటీన్ ఉంటుందా, రంజాన్ పాపా ఇవ్వలా, సంక్రాంతి కానుక ఇవ్వలా, మొత్తం రద్దులు ప్రభుత్వం ప్రజావేదికతో మొదలు పెట్టిన రద్దులైంది. ఇవాళ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు. 3600 డబ్బాల వరకు చేస్తారో 2000 చెప్పలా, నా 500 లోపు నేను 3000 చేస్తానని చెప్పకుండా 250 పెంచి 2250 పెంచి మోసం చేశాడు. అక్కడ మోసం జరిగింది. మిషన్లో 2 రకాల ఒకటి ఏమో 40 సంవత్సరాలు ఇస్తానని చెప్పి అక్కడ మోసం చేశాడు. అట్లా తర్వాత 2000 3000 ఇస్తానని చెప్పి పింఛను వాళ్ళని ఆడలే మోసం చేశాడు. 250 వచ్చి అట్లాగే ఇప్పుడు వచ్చేవాడికి 100లో 4000 పింఛను తీశాడు. అలాగే రాష్ట్రంలో వచ్చి 7 లక్షలు పింఛాలు తీశారని చెప్పి వ్యాపారం రాస్తున్నారు. అట్లా జిల్లా వచ్చేవాడికి 60000 పింఛను తీశారు. అది తీయటం ఏంటండి, అన్నగడు నోటుగాడు కూడి తీసేసినట్టే. ఎవరో ఒకళ్ళు వర్రా ఉంటే 1% ఉంటారేమో ఉన్న కొంచెం ఉండేవాళ్ళు. అలాగే మొత్తం ఇవాళ మచిలీపట్నంలో 4000 పింఛను తీసేశారని చెప్పి ఈరోజు తీయటం ఎంత అన్యాయం. ఒంటిపులి కమల అని చెప్పి మా వాళ్ళు ఆశీర్వాదపురంలో కాలు బుక్కాల ఒట్టి మీద చిన్న పాక వేసుకుంటుంది ఆవిడ. ఆవిడకి సంవత్సరంలో ఒకసారి ఎంత మీటర్ రిపేర్ వచ్చింది చెప్పి 300 రూపాయలు నీటికి వచ్చింది. ఆ బిల్లు ఈ పెద్ద పెద్ద వాళ్ళ పాత్ర అంత కూడా ఉండదు. ఆవిడ పింఛను తీసేశారు. ఆవిడకి ఇది అమ్మఒడి కూడా ఇవ్వలేదు. ఆవిడకి ఆ భర్త పోయి పాసి పని చేసుకుంటా ఆవిడ ఒంటిపులి కమల అని చెప్పని అలాంటి వాళ్ళు పింఛను కూడా తీసి అలాంటి నోట్లు కూడా నోట్లు ముందు కూడా తెలియజేయకపోండి. అన్నమయ్య కీర్తనలు అజరామరమని పలువురు వక్తలు పేర్కొన్నారు. అన్నమయ్య కీర్తనలు తెలుగునాట అజరామరంగా నిలిచిపోయాయని కూచిపూడి నాట్యారామం మాజీ చైర్మన్ కూచిపుట్ల ఆనంద్ అన్నారు. తాళ్లపాక అన్నమాచార్య సంకీర్తన మహోత్సవాలు చిట్టిపిల్లారయ్య దేవస్థానంలోని శృతి సౌరభం కళావేదికపై వైభవంగా జరిగాయి. అన్నమాచార్య సభ గౌరవాధ్యక్షులు సిల్కానాంధ్ర వ్యవస్థాపకులు కూచిపుట్ల ఆనంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. అన్నమయ్య కీర్తనల్లోని భావాలు భక్తి ఆధ్యాత్మికత నిలువై ఉన్నాయన్నారు. తెలుగు భాషకు అన్నమయ్య కీర్తనలు పుష్టిని చేకూర్చాయన్నారు. సంగీత సభ అధ్యక్షులు డాక్టర్ ధన్వంతరి ఆచార్య మాట్లాడుతూ అన్నమయ్య కీర్తనలను నగరంలో పలువురు సంగీత కళాకారులు విద్యార్థులకు నేర్పడం ఉదావహమన్నారు. అన్నమాచార్య సంగీత సభ కార్యదర్శి జేఎస్ఎస్ కృష్ణారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ సింగరాజు గోవర్ధన్, కె అచ్యుతరామయ్య, అనుమకొండ సాయిబాబు తదితరులు పాల్గొన్నారు. అన్నమాచార్య సంకీర్తన ఉత్సవంలో పలువురు గాయని గాయకులు అన్నమయ్య కీర్తనలు మృదు మధురంగా గానం చేశారు. విజయవాణి సంగీత కళాశాల వ్యవస్థాపకులు మొదలి చంద్రశేఖర్, ప్రముఖ సంగీత విద్వాంసురాలు సింగరాజు కళ్యాణి, అల్లాడ బాల త్రిపుర సుందరీదేవి, ప్రముఖ సంగీత దర్శకుడు వడ్లమన్నాటి మహేష్ కుమార్, మొక్కపాటి మీనాక్షి, చివుకుల వెంకట నరసింహం, కాళీపట్నపు ఉమ, చిత్రపు కిరణ్మయి, రాధికా సుబ్రహ్మణ్యం అన్నమయ్య కీర్తనలు గానం చేశారు. అన్నమయ్య పంచరత్న కీర్తనలను ఆలపించారు. గోడవల్లి శ్యామల అన్నమాచార్య హరికథ గానం చేశారు. వయోలిన్పై చావలి శ్రీనివాస్, మృదంగంపై కొమ్ము నాగేశ్వరరావు, కీబోర్డుపై తేజ, తబలాపై దేవకిషోర్ సహకరించారు. Thank you.
2006లో ప్రారంభమై తొలుత అన్నమయ్య జయంతి రోజున మాత్రం అన్నమయ్య సంకీర్తనతో స్వరార్చన నాదార్చన నాట్యార్చన జరుపుతూ గత 8 సంవత్సరాలుగా అన్నమయ్య సంకీర్తనోత్సవం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలోనే మొదటి ఆదివారం ఉదయం 8 గంటలతో సంకీర్తనతో ప్రారంభమై రాత్రి 9 గంటల వరకు సంకీర్తనలు వారి ఇష్ట బృందములు అన్నమయ్య కీర్తన హృదయంగా ఆలపిస్తారు. వైశాఖ పౌర్ణమి రోజున అన్నమయ్య జయంతి సప్తగిరి సంకీర్తన మాత్రం ప్రారంభమై స్వరార్చన నాదార్చన నాట్యార్చన వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 2న సుమారు 200 మంది గాయనీ గాయకులతో అన్నమయ్య సంకీర్తనోత్సవం ఉదయం 8 గంటల నుండి రాత్రి 9 గంటల గాయనీ గాయకులతో ఈ విధంగా చక్కటి వేదికను ఏర్పాటు చేసింది. 2006వ సంవత్సరంలో మన బందర్లో ప్రారంభమైనటువంటి అన్నమాచార్య సంకీర్తనోత్సవము ఈనాడు 15వ సంవత్సరంలోకి చేరి ఉదయము 8 గంటలకి ప్రారంభమై సప్తగిరి సంకీర్తనల గోష్ఠిగానము అప్పటి నుంచి బృందగానాలు ఒక్కొక్కరు పాటలతో ఈ రోజున పదకవితా పితామహునికి సంకీర్తనార్చన చాలా అద్భుతంగా జరుగుతోంది. ఈ విధంగా దీన్ని నిర్వహిస్తున్నటువంటి అన్నమాచార్య సంగీత సభ మచిలీపట్నం వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. 6 ఏళ్ళు 5 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి షష్టి పూర్తి నిండిన వారి వరకు కూడా ఇవాళ వేదిక మీద పాడడము అన్నమాచార్యునికి అందించేటువంటి అద్భుతమైనటువంటి సంకీర్తనాంజలి. ఇది నిరంతరం కొనసాగాలని కోరుకుంటున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఘంటసాలలో 3 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. ఘంటసాల గ్రామంలో మార్కెట్ వెనకాల విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా 3 ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. 2 ఇళ్ళు పూర్తిగా, మరో ఇల్లు పాక్షికంగా దగ్ధమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం జరగడం వల్ల ఇంట్లో నుంచి ఏ వస్తువు తీసుకురాలేక బాధితులు కట్టుబట్టలతో మిగిలారు. మొవ్వ అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో 120,000 రూపాయలు ఆస్తి నష్టం కాగా మరొకరికి స్వల్ప గాయమైంది. బాధితులను ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. నాకు 20,000 రూపాయలు దాచుకుందాం, ముసలి దేవం చేసుకుందామని అయ్యి పోయింది. కాకులు పోయింది, కట్టుకునే కొట్టలేదు బాబు. ఇప్పుడు నేను గుడికి వెళ్ళినట్టుగా ఇల్లు అయిపోయింది. ఇది దిక్కులే దాయి. నా కూతురు ఊళ్ళో ఉంటే నా పిల్లలకి రాలా బాబు. నేను ఏం చేయను చెప్పండి. అనాథం అయిపోయాయి. బుడ్డోడు తక్కువడు, అది ఒక కుంటి పిల్ల కాళ్ళు పిల్లలకి అట్లా పట్టినామండి బాబు. 9 నెలలు నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడపరాదని ఘంటసాల ఎస్ఐ రామకృష్ణ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆదేశానుసారం నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న వాహనాలపై ఘంటసాల పోలీసులు ఉక్కుపాదం మోపారు. అధిక లోడుతో వెళ్తున్న 4 ఆటోలు, 1 ట్రాక్టర్ను, 2-చక్ర వాహనాన్ని సీజ్ చేశారు. వీటిని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కు తరలిస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. వాహనదారులు అన్ని రికార్డ్స్తో నడపాలని, అంతేకాకుండా అధిక లోడుతో వాహనాలు నడపరాదు అని, అటువంటి వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకటి 2020 ఫిబ్రవరి 1 తేదీన ఓవర్లోడ్తో అదేవిధంగా వెహికల్ రికార్డ్స్ సరిగ్గా లేనటువంటి వాహనాలను పట్టుకునే వరకు పోలీసు వారు అందరూ కూడా స్పెషల్ డే నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా మన ఘంటసాల పోలీస్ స్టేషన్ పరిధిలో నేను మరియు నా సిబ్బందితో కొడాల సెంటర్లో మొత్తం ఓవర్లోడ్తో ప్రయాణం చేస్తున్నటువంటి 4 ఆటోలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా వెహికల్ రికార్డ్స్ సరిగ్గా లేనటువంటి 2-వీలర్ బైక్ని, అదేవిధంగా ఓవర్లోడ్తో ప్రయాణం చేస్తున్న 1 ట్రాక్టర్ను కూడా సీజ్ చేసి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వారికి చెక్ లిస్ట్ వరకు పంపించడం జరిగింది. మున్సిపల్ ఎన్నికలకు సన్నద్ధం కావాలని పెడన టీడీపీ ఇన్ఛార్జ్ కాగిత కృష్ణప్రసాద్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. మున్సిపల్ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని నియోజకవర్గ కన్వీనర్ కాగిత కృష్ణప్రసాద్ అన్నారు. పెడన పట్టణంలోని బ్రహ్మపురం టీడీపీ కార్యాలయంలో పట్టణ కమిటీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కృష్ణప్రసాద్ మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికలు దగ్గర పడడంతో పార్టీ శ్రేణులు 23 వార్డులు కైవసం చేసుకునేలా కష్టించి పనిచేయాలన్నారు. వైసీపీ ప్రభుత్వంపై రోజురోజుకు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకం వస్తుందని ఆయన అన్నారు. గడిచిన 6 నెలల్లోనే ఇంత వ్యతిరేకత ఏనాడూ లేదన్నారు. కాగా తొలగిపోయిన పింఛన్లు తిరిగి లబ్ధిదారులకు అందే వరకు పోరాటాలు సాగించాలని సమావేశం నిర్ణయించింది. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బొడ్డు వేణుగోపాలరావు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అబ్దుల్ ఖయూం, టీడీపీ పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఎక్కల శ్యామలయ్య, వాహబ్ ఖాన్, పడవల పైడేశ్వరరావు, అనుమల పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
తప్పించి మళ్ళీ వాళ్ళే కోర్టుకి వెళ్ళినట్లు జరగడం వల్ల అవి ఎట్లా పెయింటింగ్ పడిపోయినాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిన్న కూడా మనం పేపర్లో కూడా ఏవైతే ఈ ఓటర్ లిస్ట్ జాబితా అంతా కూడా రెడీ అవటం అదేవిధంగా రేపు ఎల్లుండి అది కూడా మరి పబ్లిష్ అయ్యేలాగా అనిపిస్తుంది కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్కి మనందరం కూడా ముందస్తుగా రెడీ అవ్వాల్సిన అవసరం అంతేనా. కోర్టుకి వేయటం వాళ్ళే రిజర్వేషన్స్ తప్పించి మళ్ళీ వాళ్ళే కోర్టుకి వెళ్ళినట్లు జరగడం వల్ల అవి ఎట్లాగో పెయింటింగ్ పడిపోయినాయి కాబట్టి మున్సిపల్ ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిన్న కూడా మనం పేపర్లో కూడా ఏవైతే ఈ ఓటర్ లిస్ట్ జాబితా అంతా కూడా రెడీ అవటం అదేవిధంగా రేపు ఎల్లుండి అది కూడా మరి పబ్లిష్ అయ్యేలాగా అనిపిస్తుంది కాబట్టి ఈ మున్సిపల్ ఎలక్షన్కి మనందరం కూడా ముందస్తుగా రెడీ అవ్వాల్సిన అవసరం అంతేనా. మన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో యాజ్ టీస్గా పట్టడం ఆల్మోస్ట్ రెండు కూడా సమానం. ఎక్కడ కూడా మన కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి ఎక్కడికి చదరలేదు, అందరూ కూడా యాజ్ టీస్గానే ఉన్నారు. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానివ్వండి ఇక్కడే ఉండి ఎంత గందరగోళం సృష్టించినా కానీ ఎవరు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. కాబట్టి మన ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో యాజ్ టీస్గా పట్టడం ఆల్మోస్ట్ రెండు కూడా సమానం ఓట్ బ్యాంక్ చూసినట్టే. సో దాన్ని బట్టి మనందరం కూడా ఎక్కడ కూడా మన కార్యకర్తలు కానీ నాయకులు కానివ్వండి ఎక్కడికి చదరలేదు, అందరూ కూడా యాజ్ టీస్గానే ఉన్నారు. వాళ్ళు ఎన్ని ప్రలోభాలు పెట్టినా కానివ్వండి ఇక్కడే ఉండి ఎంత గందరగోళం సృష్టించినా కానీ ఎవరు కూడా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. నిరుపేద కుటుంబాలకు వితరణ అందిస్తూ మనం ఫౌండేషన్ ఔదార్యం చాటుతుందని పలువురు వ్యక్తులు అన్నారు. పెడన నియోజకవర్గ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు చేపడుతున్న మనం ఫౌండేషన్, పెడన మండలం సింగరాయపాలెంకు చెందిన నిరుపేద దంపతులు సనక రామస్వామి, సనక లీలావతి వయసు పైపడడం మరియు రామస్వామికి పక్షవాతం వచ్చి ఆర్థిక మరియు అనారోగ్యం రీత్యా ఇబ్బందులు పడుతున్నట్లు తెలుసుకున్న మనం ఫౌండేషన్ సభ్యులు ఈరోజు 25 కేజీల బియ్యం, 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు, నూతన వస్త్రాలు, పండ్లు మరియు వైద్య ఖర్చుల నిమిత్తం 2,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో మనం ఫౌండేషన్ కోశాధికారి సింగరాజు సందీప్, జల్దుల అశోక్ కుమార్, కోగంటి చిరంజీవి, మోతుకూరి నరేష్, అద్దంకి కొండబాబు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. హెల్పింగ్ ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెడనపట్న 8వ వార్డు జోగనంద్ర కాలనీకి చెందిన పేరిశెట్టి దేవకన్య అనే ఒక వృద్ధురాలికి NTR హెల్పింగ్ ఫౌండేషన్ సేవా కార్యక్రమంలో భాగంగా 2 నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు 1,000 రూపాయలు నగదు అందజేయడం జరిగింది. ఇలానే ప్రతి పేదవాడికి NTR హెల్పింగ్ ఫౌండేషన్ అండగా ఉంటుందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అలాగే NTR అంటే మంచి అభిమానం ఉన్న NTR ఫ్యాన్స్ అందరూ ఈ ఫౌండేషన్కి సహకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.